వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రవ్వతో గులాబ్ జాములు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాను, ఒక కప్పు షుగర్ కూడా తీసుకుంటున్నాను, 3 యాలకులు తీసుకున్నాను, అలాగే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. యాలకులు పొడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు కూడా యూజ్ చేస్తున్నాను గులాబ్ జామ్కి. దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, 1 స్పూన్ నెయ్యి వేశాను. ఇప్పుడు ఇందులో నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, అది వేయించుతున్నాను. ఇందులో వేసి నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది, అందుకే నేను ఈరోజు నెయ్యి యూజ్ చేశాను. ఈ రవ్వ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి, తొందరగా వేగుతుంది. ఆయిల్లో పెట్టడం వల్ల తొందరగా మాడిపోతుంది, అందుకే నేను సిమ్లో పెట్టి వేయించుకున్నాను. రవ్వ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పాలు యాడ్ చేసుకుంటూ రవ్వను కలుపుతాను. ఇలా పాలు చూసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి మొత్తం పాలు వేయకూడదు, పిండి రవ్వ మొత్తం జారుగా అయిపోతుంది, అందుకే చూసుకుంటూ వేస్తున్నాను నేను పాలు. ఇలా పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. కింద మనకు కొంచెం మామూలుగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లో కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకు ముద్దలాగా వస్తుందో లేదో చూసుకోవాలి. చూడండి, ముద్దలాగా వస్తుంది, ఇంకా కొంచెం గట్టిగా ఉంది. దానికి అందుకే నేను కొన్ని పాలు కూడా యూజ్ చేస్తున్నాను. మామూలు పూర్తి వేడి పాలు కాకుండా కొంచెం గోరువెచ్చని పాలు యూజ్ చేస్తున్నాను. పిండి చాలా స్మూత్గా రావాలి, అప్పుడు మనకు గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది, స్మూత్గా కూడా ఉంటుంది. దానికోసం నేను కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాను. పిండి మెత్తగా రావడానికి 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది పిండి అనేది, పిండి చాలా స్మూత్గా రెడీ అవుతుంది మనకు. ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేతులతో పిండి బాగా కలుపుకుంటేనే మనకు చాలా స్మూత్గా వస్తాయి గులాబ్ జామ్ అనేది. ఇది రవ్వ కాబట్టి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పిండి ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను 1/2 అవర్ నానబెడుతున్నాను, అలాగే మూత పెడుతున్నాను దానికోసం. అంతలోపు నేను ఇప్పుడు షుగర్ కూడా పాకం చేసుకుంటున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నాను, అందులో 1 గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను. మనకు మరీ ముదురు పాకం అవసరం లేదు, మామూలు లేత పాకం వస్తే సరిపోతుంది గులాబ్ జామ్ కాబట్టి. స్టవ్ వెలిగించాను ఇప్పుడు నేను. అలాగే ఇప్పుడు షుగర్ కొంచెం కరిగేలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం, ఇలా కలుపుకోవడం వల్ల తొందరగా కరుగుతుంది మనకు షుగర్ అనేది. చూడండి, షుగర్ కూడా కరిగిపోయింది. మనకు పొంగు వస్తుందంటే షుగర్ చాలా వరకు కరిగిపోయినట్టు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం యాలకుల పొడి యూజ్ చేస్తున్నాను, ఇలాచి పౌడర్ ఇందాక దంచిపెట్టాను కదా, అది ఇందులో వేస్తున్నాను. టేస్టీ కోసం బాగుంటుంది, చాలా బాగుంటుంది యాలకుల పొడి అనేది. చూడండి, షుగర్ పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కలిపెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పిండి చాలా స్మూత్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి బాగా కలుపుకొని దీన్ని లడ్డులాగా చేసుకుంటున్నాను. దానికోసం చేతులకు ముందుగా ఆయిల్ రాసుకుంటున్నాను. మనకు లడ్డులాగా రావాలి కదా, అందుకే నేను చేతులకు ఆయిల్ రాసుకున్నాను కొంచెం. చూడండి, ఇలా రౌండ్గా లడ్డులాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం గులాబ్ జామ్ పౌడర్తోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి. చూడండి, ఇలా లడ్డులాగా చేసుకున్నాను, మొత్తం అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి రవ్వతో చేసినట్టే అనిపించట్లేదు కదా. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకున్నాను, ఆయిల్ కూడా పెట్టాను, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో నేను మనం ఇందాక చేసి పెట్టుకున్న ఈ లడ్డూలన్నిటిని ఇందులో వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా వేస్తున్నాను, మొత్తం ఒకేసారి వేయడం వల్ల ఆయిల్ మీద చిత్తుతుందని ఒక్కొక్కటిగా వేస్తున్నాను. ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయిల్ మీద పడకుండా చూసుకోవాలి. చూడండి, ఇలా వేసాక ఒకసారి మామూలుగా కలుపుకోవాలి, కొంచెం సైడ్ నుంచి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డూలు అనేవి, ఎందుకంటే లోపల రవ్వ ఉంటుంది కాబట్టి ఉడకదు ఎక్కువ పెట్టుకుంటే.
అందుకే నేను సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి మనకు. ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని బౌల్లో కూడా తీసుకుంటున్నాను. అలాగే ఇంకో వాయి కూడా వేస్తున్నాను. ఈ రవ్వ గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ రవ్వతో చేసినట్టే అనిపించట్లేదు కదా. పిండి మనం స్మూత్గా కలుపుకుంటే ఇలా బాగా వస్తాయి లడ్డూలు అనేది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం ఇందాక తీగ పాకం షుగర్ పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులో వేస్తున్నాను. షుగర్ పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు. అప్పుడే మనకు లడ్డూలకు చాలా బాగా పడుతుంది, లోపలికి రసం చాలా బాగా వెళ్తుంది. వేడిది వేసుకోవడం వల్ల లడ్డూలు తొందరగా విరిగిపోతాయి. అందుకే నేను మామూలుగా గోరువెచ్చగా ఉండంగా వేశాను. వేసి ఒకసారి కలుపుతున్నాను. ఒక 2 అవర్స్ అయితే మన రవ్వ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఈ పాకం మొత్తం ఇందులోకి ఇంకేసింది చూడండి. ఇంకా కొద్దిసేపు ఉంచితే చాలా బాగా మొత్తం రసం అంతా లోపలికి పడుతుంది. మనకు షుగర్ పాకం అనేది రవ్వలోకి చాలా బాగా వెళ్తుంది. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.